సభాధ్యక్షులు దీప్తి గారికి, తెలుగు ఫిలిం అండ్ టీవీ డ్యాన్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు కాదంబరి కిరణ్ గారు, నవీన్ యాదవ్ గారు, కుమరం వెంకటేష్ గారు, ఆర్పి పట్నాయక్ గారు, ఫౌండర్స్ అయినటువంటి సోమరాజు గారు, వెంకటేశ్వరరావు గారు, మల్లేష్ యాదవ్ గారు, శ్రీను గారు, తమ్ముడు బాబీ గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, ఈ కార్యక్రమానికి వెంచేసినటువంటి సోదరి సోదరిమణులు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ, ఎంతో సంతోషదాయకమైనటువంటి సందర్భం. 8 మాసాల కింద మనం ఫౌండేషన్ వేసుకున్నటువంటి సందర్భంలో మరి 8 మంత్స్లోనే కంప్లీట్ చేసుకొని, ఆ రోజు కూడా మిగిలినటువంటి తమ్ముళ్ళు కూడా మాట్లాడినరు, కానీ మనకంటూ ఒక షెల్టర్ ఉండాలి కాబట్టి ఇది వీలైనంత తొందరలో కంప్లీట్ చేసుకోవాలని, ఆ ఫౌండేషన్ తర్వాత మళ్ళీ మనం ఒకసారి మీటింగ్ పెట్టుకొని మాట్లాడుకోవడం జరిగింది. నేను ఈ కమిటీ అధ్యక్షులకు, కార్యవర్గ సభ్యులకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే 8 మంత్స్లో ఒక మంచి బిల్డింగ్ రావడం జరిగింది. ఇక్కడ డ్యాన్స్ ఫ్లోర్ అయితేనేమి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ అయితేనేమి, దాంతోపాటు డైనింగ్ కానివ్వండి, మరి ఈ విధంగా బిల్డింగ్ని కట్టుకోవడం, దగ్గర దగ్గర 500 మంది మెంబర్స్ ఉన్నటువంటి ఈ ఒక కమిటీలో, మరి రాబోయే కాలంలో కూడా శంకర్పల్లి ఏరియాలో మరి స్థలం కూడా ఒకటి 25 ఎకరాల స్థలం తీసుకోవడం, అంటే మనకు అంటూ ఒక ఆస్తి. ఎందుకంటే మీరు ఎక్కడెక్కడో పుట్టినటువంటి వాళ్ళు, తెలంగాణ ప్రాంతం కానీ, ఆంధ్ర ప్రాంతం కానీ, వేరే ప్రాంతాల నుంచి కూడా మరి తల్లిదండ్రులను వదిలి ఏదో పొట్టకూటి కోసం హైదరాబాద్ రావడం, మరి మనకు వర్క్ ఉన్నా లేకపోయినా, మరి పస్తులు ఉండైనా కానీ సినిమా పట్ల ఉన్నటువంటి పిచ్చితో ఈరోజు ఎన్ని వ్యాపారస్తుల కోర్చి కూడా మీరు నిలదొక్కుకోవడం, మరి అదృష్టం ఈరోజు ఒక షెల్టర్ మనకు రావడం. ఎందుకంటే మనకంటూ ఒక బిల్డింగ్ ఉంటే మనకు అన్ని విధాలుగా ఇది నా బిల్డింగ్ అని చెప్పుకునేటువంటి పరిస్థితి రావడం, రెండోది అది శంకరపల్లి ప్రాంతంలో ఆ స్థలం కూడా కంప్లీట్ అయిందంటే మీ అందరికీ కూడా భవిష్యత్తులో మీకు మీ కుటుంబాలకు మంచి జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇటువంటి మంచి కార్యక్రమాలు మున్ముందు కూడా ముందుకు తీసుకెళ్ళాలి, తప్పకుండా నా పూర్తి సహకారం ఆ రోజు ఉంది, ఈరోజు ఉంది, రేపు కూడా ఉంటుంది. ఆ రోజు ఫౌండేషన్ అప్పుడు నేను ఒక 500,000 అనౌన్స్ చేసిన ఇచ్చిన కాబట్టి మీరు ఐకమత్యంగా ఉండడం, యూనిట్గా ఉన్నప్పుడే ఏదైనా సాధించడానికి అవకాశం వస్తుంది. చిన్న చిన్న విభేదాలు ఉన్నప్పుడు మనం కూర్చోవడం, మాట్లాడుకోవడం, తద్వారా ఏదైనా సాధించడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో మరి ఒకవైపున అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఈరోజు సినిమా ఇండస్ట్రీ కూడా భారతదేశం గర్వపడే విధంగా చాలా సినిమాలు మన యొక్క హైదరాబాద్లోనే వస్తున్నాయి. ఈరోజు ముంబై నుంచి కూడా హైదరాబాదే వచ్చేటువంటి పరిస్థితి ఉంది షూటింగ్స్ చేసుకోవడానికి. కాబట్టి భవిష్యత్తులో ఇంకా వర్క్ కూడా చాలా పెరిగేటువంటి అవకాశం ఉంది. మీకు ఇండస్ట్రీలో ఎవరితోనైనా ఇబ్బందులు ఉంటే కూడా నా దృష్టికి తీసుకురండి తప్పకుండా, ఎందుకంటే మీకు అవకాశాలు అనేది రావాలి. మీకు అవకాశాలు వచ్చినప్పుడే తప్పకుండా మీరు సంతోషంగా ఉండడానికి, మీ కుటుంబాలు కూడా సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈరోజు ఇంత బ్రహ్మాండమైనటువంటి బిల్డింగ్ కంప్లీట్ చేసుకొని మరి ఆ బిల్డింగ్లోకి వెళ్తున్నటువంటి మన యొక్క కమిటీ సభ్యులకు అందరికీ మళ్ళొకసారి పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను.
తప్పకుండా ఈ 500 మంది మీ యొక్క టాలెంట్ కానివ్వండి, మరి మీరు పడుతున్నటువంటి కష్టం శ్రమ అది వృధాగా పోదని మరి ఈరోజు నిరూపితమైంది. కాబట్టి నేను అధ్యక్షుల వారు శ్రీధర్ గారికి, కమిటీ సభ్యులకు, మరి గతంలో కొంతమంది ఈ యొక్క ఫౌండర్స్ ఉన్నారు, కొంతమంది చనిపోయారు, ఆయన లక్కిరాజు గారు అనుకుంటున్నారు, ముక్కిరాజు గారు మనం చిన్నప్పటి నుంచి చూస్తాం వారిని, ఆయన ఫస్ట్ ఫౌండర్ ఇక్కడ. మరి తద్వారా కాలక్రమేణా ఈరోజు బ్రహ్మాండమైనటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని మనం చేసుకోవడం, మీ అందరికీ కూడా నేను మరొకసారి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, మరి భవిష్యత్తులో అన్ని విధాలుగా మీకు చేదోడు బాదోడుగా ఉంటాము. మరి కమిటీలో పెద్దలకు కూడా నేను ఒకటి చెప్పేది, ఏదైనా ఐకమత్యంతో చాలా సాధించేది ఉంటుంది, మనలో యూనిటీ ఉండాలి. చిన్న చిన్న విభేదాలు ఉంటే ఎప్పటికప్పుడు కూర్చొని పరిష్కారం చేసుకోవాలి. కొంతమందికి ఏంటంటే లేనిపోని సమస్యలు సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తారు. గతంలో అది జరిగింది, భవిష్యత్తులో జరగకుండా అందరు జాగ్రత్తగా ఉండి ముందుకెళ్ళాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ అన్నాను. మీలో ఐకమత్యం ఉన్నప్పుడు, మన సపోర్ట్ ఉంటే ఇంకా భవిష్యత్ ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి పేరు పేరున, ఎందుకంటే మనం సైతం తెలుసు కదా కాదంబరి కిరణ్ గారు, ఈరోజు ఎంతోమంది పేదవాళ్ళని మరి ఆదుకుంటున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. ఈరోజు ఆయన ఒక ట్రస్ట్ పెట్టి మరి పెద్దల సహకారం తీసుకొని మన ఆర్టిస్టుల్లో ఉన్నటువంటి పేదవాళ్లకు హితోధికమైనటువంటి సహాయం అందించాలనేటువంటి ఉద్దేశంతో ఒక బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి మరి ఇటువంటి వ్యక్తుల సపోర్ట్ మీకు అందరికీ ఉంది. అదేవిధంగా 24 క్రాఫ్ట్ నుంచి మరి కుమరం వెంకటేష్ గారు, బాబీ గారు కూడా మీకు అన్ని విధాలుగా సహకరిస్తుంది. కాబట్టి ఈరోజు ఇండస్ట్రీలో ఉన్నటువంటి అందరూ కూడా సహకరించడం జరుగుతుంది. కాబట్టి మీరు కూడా భవిష్యత్తులో ఇంకా ముందుకెళ్ళాలి, తప్పకుండా మీ కుటుంబాలు బాగుండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఇంకోటి, కొంత అర్జెంట్ పని మీద నేను అపోలో హాస్పిటల్ వెళ్తున్నాను, కాబట్టి మిగిలిన కార్యక్రమాన్ని దీప్తి గారు మీరు ఒకటి కంటిన్యూ చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. నాకు అర్జెంట్, అన్నయ్య గారి చేతుల మీదుగా దీప్తి గారు, అదేవిధంగా వల్లభిరణ అనిల్ కుమార్ బొకే ఇస్తున్నారు అన్నయ్య గారికి, అన్నయ్య చేతుల మీదుగా దీప్తి వాజ్పేయి గారికి బొకే ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు ఒకటి, ఇప్పుడు సత్య వచ్చి 51 చెక్కిచ్చాడు, మీరు కూడా రేపు భవిష్యత్తులో మీ టాలెంట్తోని మనం ఆర్థికంగా పైకి వెళ్ళినప్పుడు అదృష్టవశాత్తు ఇందులో ఎవరు, ఎందుకంటే మీకు టాలెంట్ ఉంది, ఎవరన్నా సక్సెస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు ఎంత ఉన్నత శిఖరాలకు పోయినా కానీ మన యొక్క బిల్డింగ్ని, మన యొక్క అసోసియేషన్ని మర్చిపోదు. కాబట్టి సత్యలాగానే మీరు సహకారం అందిస్తే ఇంకా పటిష్టంగా కమిటీ ఉంటుందని చెప్పి తెలియజేస్తాం. అంటే పాట ఉండాలి, పాట ఆట రెండు కలిస్తే ఒక కంప్లీట్నెస్ వస్తుంది, అలాంటి ఒక కంప్లీట్నెస్ ఈ వేదిక మీద కూడా కనిపిస్తుంది నేను రావడం వల్ల. థ్యాంక్ యూ నన్ను పిలిచినందుకు వేదిక మీదకి. చాలా హ్యాపీగా ఉంది, ఫ్యామిలీలో ఒక బ్రదర్ ఇల్లు కట్టుకుంటా ఇనాగ్రేషన్. థ్యాంక్ యూ. ఇది మన సినిమా కుటుంబంలో ఒక ఫ్యామిలీ నుంచి ఒక బిల్డింగ్ వచ్చింది. తొందరలో మంత్రి గారు ఉంటే ఒక విన్నపం చేసుకుందాం అనుకున్నా, ఆయన వరకు ఎవరైనా చేరతీస్తారు అనుకుంటున్నాను. నేను తీసుకెళ్తాను సార్. ఆల్రెడీ వెంకటేష్ గారికి తెలుసు, మా మిత్రుడు, నా సహోదరుడు దివంగత చక్రి పేరు మీద మేము కూడా మా యూనియన్ ఆఫీస్ ఒకటి కడదాం అనుకుంటున్నాం. దానికోసం ఫండ్స్ రైజ్ చేస్తాం, అండ్ ఐ థింక్ ఫండ్ బిల్డింగ్ కట్టడం వరకు ఫండ్స్ అయితే రెడీ చేసుకోగలుగుతున్నాం. మంత్రి గారు సహకరిస్తే, మంచి స్థలం ఇస్తే మేము డెఫినెట్గా మా బిల్డింగ్ కూడా తొందరగా, అంటే ఇంకొక బ్రదర్ ఈ ఫ్యామిలీలో ఇంకొక బ్రదర్ తాలూకు బిల్డింగ్ తొందరలో రెడీ అవుతుంది. మీ అందరి విషెస్ కావాలి మా మేము చేయబోయే కార్యక్రమానికి.
ఈ బాడీ ఉండగానే దీని ఇనిషియేషన్ జరగాలనుకుంటున్నాం మీ అందరి సహకారంతో. అలాగే ఇక్కడున్న మాస్టర్స్ అందరు కూడా నాకు బాగా క్లోజ్, ఎస్పెషలీ శ్రీరెడ్డి మాస్టర్. ఆయన నేను కలిసి ఫస్ట్ సినిమా నుంచి ట్రావెల్ అవుతున్నాను. చందు గారికి నాకు ఇద్దరికి కామన్గా బా చాలా మంచి ఫ్రెండ్, అలా మేమిద్దరం కలిసి చేసిన సినిమాలు కూడా ఉన్నాయి. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఆయన టర్మ్లో ఈరోజు ఈ బిల్డింగ్ వచ్చినందుకు. అందరూ యూనియన్ అంటే అందరం కలిసి ఉండడం, అదొకటి గుర్తుంచుకుని యూనియన్ని ముందుకు నడిపించాలని అందరిని కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్, గుడ్ లక్. నిజంగా ఇవాళ ఈ కార్యక్రమానికి పట్నాయక్ గారు రావడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది అని అన్నట్టు ఒక నిండుతనం చేసేటప్పుడు ఉన్న ఉత్సాహం ఇప్పుడు ఏది చప్పట్లు వినబడట్లేదు. మరి గత 8 నెలల క్రితం మేము భూమి పూజకు రావడం జరిగింది. ఆ రోజు డిస్కస్ చేస్తూ ఉంటే ఓ 2 సంవత్సరాల్లో లోపు బిల్డింగ్ కట్టుకుంటారేమో అని అన్న ఒక ఆలోచన ఉండేది. కానీ మీ అందరి కష్టంతో 8 నెలల్లోనే ఇంత అద్భుతమైన భవనం కట్టుకోవడం చాలా నేను సంతోషంగా భావిస్తున్నాను. దానికి ఈరోజు మీకు నాయకత్వంగా ఉంటూ నడిపిస్తున్నటువంటి శ్రీధర్ రెడ్డన్న, మల్లేష్, మన శ్రీనన్న కానీ వారితో పాటు ప్రతి ఒక్క డ్యాన్సర్ కష్టమే ఈరోజు ఈ యొక్క భవన రూపం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి మీ అందరు కూడా ఒక సొంత స్థలాలు ఉండాలనే ఒక ఆలోచన కలిగినటువంటి మీరందరూ శ్రీధర్ రెడ్డి అన్న ద్వారా ఈరోజు చిట్టిగిద్ద అనే ఒక గ్రామంలో అంటే ఇక్కడ నుండి దాదాపు ఒక 40-45 కిలోమీటర్ స్థల ఎంతో డిస్టెన్స్లో మీకు సొంత స్థలాలు కూడా అతి తొందరలో రాబోతున్నాయి. దీని అందరికి కూడా మీ అందరు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ భవనంకి మా వంతు సపోర్ట్ కూడా ఈరోజు శ్రీనివాస్ అన్న 5 లక్షలు అన్నాడు, మళ్ళీ నేను వెళ్ళి రిక్వెస్ట్ చేస్తాను. మేమిద్దరం కలిసి కూడా ఒక 15 లక్షల రూపాయలు దీనికి సపోర్ట్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను. వెల్కమ్ సార్, మీ ఆశీస్సులు. రియల్లీ ఇట్ ఈస్ గ్రేట్ టు హ్యావ్ యూ హియర్ అమ్మ. ఒకసారి మీకు చిన్న సత్కారం మీకు. అదేవిధంగా తల్లి హోమియన్ బాయ్, వెరీ హోమియన్ బాయ్ని సవినయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ సార్. యాక్చువల్లీ ఏడ్చి గగ్గోలు పెట్టి ఎలా చేస్తాడో ఆ విధంగా కళామ తల్లి ముందు, ఆ నటరాజు ముందు నిరంతరం ఈ యూనియన్ బిల్డింగ్ గురించి, యూనియన్ స్థలం గురించి తాపత్రయపడ్డ మనుషులల్లో నువ్వు ఒకడివి. ఇంత త్వరగా కంప్లీట్ కావడానికి కారణం ఏంటంటే, ముందుగా సీనన్న చెయ్యి పడకపోతే, ఆయన అండ లేకపోతే మేము ఈ పని చేసి ఉండేవాళ్ళం కాదు. ఆయన దగ్గరికి చేర్చిన, ఆయన చేర్చినటువంటి మనం సైతం ఆర్గనైజేషన్కి, మా అన్న కాదంబరి కిరణ్ అండ్ ఫెడరేషన్ నుండి వెంకటేష్ అన్న, బాబన్న, వీళ్ళందరి సహకారం కూడా చాలా ఉంది. అయితే ఇంతకుముందు మనకు రెగ్యులర్గా వింటున్న విషయం ఒకటి ఉంది, ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటారు. వాళ్ళందరికీ యూనియన్ బిల్డింగ్ కట్టి చూడు అని చెప్తాను, అంత ఈజీగా. నాకు మొన్న ఈ బిల్డింగ్ పిక్చర్స్ సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి వాట్సాప్లో, వీటిలో మా సుజీ మాస్టర్ ఒకసారి అంటే తను ఇమోషనల్ అయిపోయి ఒక 4 లైన్లు పెట్టింది తను. అంటే వాళ్ళ పడ్డ కష్టాలు నాకే సరిగ్గా తెలియదు, ఆయన ఇప్పుడు వచ్చిన వాళ్ళకి అసలు తెలియదు. ఆమె పెట్టిన వర్డ్స్ ఏంటంటే, సాంగ్కి వెళ్ళడానికి ఇరానీ కేఫుల్లో రోడ్ల మీద అక్కడిక్కడ నిలబడే వాళ్ళం, ఇప్పుడు బిల్డింగ్ వచ్చిన తర్వాత చాలా ఆనందంగా ఉంది అనింది. ఆ బాధ ఎట్లా ఉంటుంది అనేది అది ఆ సీనియర్స్కి మాత్రమే తెలుసు, రిటైర్ అయిపోయి వెళ్ళిన వాళ్ళకు తెలుసు, ఇప్పుడున్న వాళ్ళకి మనకు తెలియదు. ఈరోజు ఈ 5 అంతస్తులు ఇది నిలబడిందంటే వాళ్ళు వేసిన అడుగులు దయవల్లనే, లేకపోతే లేదు.
మనం ఈరోజు సుఖాలను అనుభవిస్తున్నాం. అప్పట్లో వాళ్ళు కష్టాలు అనుభవించారు. వాళ్ళు లేని మాటకు ఏది లేదు, భవిష్యత్తు వాళ్ళు ఇచ్చిన ప్రసాదమే. థ్యాంక్ యూ వెరీ మచ్. తల్లి మంచి ఎప్పుడు మంచే, నీ నవ్వులాగా చక్కగా హాయిగా ఉండాలి. థ్యాంక్ యూ సుజీ. ఈరోజు 24 కార్మిక సంఘాల్లో మాకు ఒక భవనం ఉంది అని తలెత్తుకునేట్టుగా చేసిన ఈ కార్యవర్గ సభ్యులందరికీ తరఫున, మా జూనియర్ షీనియన్ తరఫున, మా చిత్రపురి కమిటీ నెంబర్ తరఫున అందరికీ కూడా, వారికి శ్రీధర్ రెడ్డి మాస్టర్కి, యాదవ్ గారికి, శ్రీను గారికి, వారి కమిటీ నెంబర్లకి, అలాగే ప్రతి ఒక్క డ్యాన్సర్స్కి అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. ఇవన్ను అధ్యక్షులు ప్రతి ఒక్కరు కూడా పైకి రావాల్సిందిగా 24 సంఘాల వారిని మరీ మరీ పేరు పేరున ప్రార్థిస్తున్నాను. బాజీ మాస్టర్ నాకు కనబడుతున్నాడు. ఈరోజు ఇంత ఘనకార్యంగా, ఇంత ఘనంగా వాస్తవం కూడా ఈ యూనియన్ బిల్డింగ్ కట్టడానికి ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నారో అన్ని సమస్యలు నాకు కూడా తెలుసు. కానీ ముందుకు సాగి ఈరోజు శ్రీధర్ రెడ్డి మాస్టర్, యాదవ్, ఈ కమిటీ వాళ్ళు చేసినటువంటి దానికి అందరూ కంపల్సరీ అభినందించాలి. ముందుకు వెళ్ళి ఇంకా వాళ్ళ ఫ్లాట్స్ కూడా ఇస్తున్నారు సభ్యులకి, అది కూడా ముందుకు తీసుకెళ్ళి దిగ్విజయంగా పూర్తి చేయాలని. ఈ డ్యాన్సర్స్ యూనియన్ నాకు ఎప్పటి నుంచి అవినాభావ సంబంధం ఎక్కువ. ఎన్నో సమస్యల్లో కూడా ఫైటింగ్ చేశాం, సాధించుకొచ్చాం. అలాగే మాస్టర్ శ్రీధర్ రెడ్డి మాస్టర్ గారు చెప్పినట్టు సీనియర్స్ చాలామంది చాలా చేశారు. పెద్దలు వాళ్ళు కొత్త తరం వాళ్ళకి తెలియదు కాబట్టి పాత తరం వాళ్ళకి తెలుసు. అలాగే ముందుకు తీసుకెళ్ళి అందరిని గౌరవించి అందరు కలిసిమెలిసి ఉండాలని నా యొక్క అభిప్రాయం. అందరు వేణుగోపాల్ గారిని కపిల్ మాస్టర్ అన్నా, కపిల్ అన్నా, దానా దా మాస్టర్ క్లాప్ ప్లీజ్. నమస్కారం. నేను 90 నుంచి ఈ డాన్సర్స్ అసోసియేషన్ స్థాపించింది ముక్కురాజు మాస్టరు. ఆ తర్వాత ఆయనతో కూడా ఈ అసోసియేషన్ ఇంత ఫామ్ కావడానికి కారణం కూడా మా వారు గిరీష్ మాస్టరు. మీకు అందరికీ తెలుసు రామ్ గిరీష్ మాస్టర్ పేరు మీద చాలా సినిమాలు కూడా చేశారు. సీనియర్స్ అందరూ, ఇప్పుడు స్టేజ్ మీదకి వచ్చిన సీనియర్స్ అందరూ మా వారితో పాటు ఉన్నవాళ్ళే. నాకు ఈరోజు ఈ ఇల్లు కట్టుకొని ఈరోజు మేము ఇక్కడ లేకపోయామే అనే బాధ చాలా ఇదిగా ఉంది. మా వారి పేరు నిలిచిపోవాలన్న ఉద్దేశంతో నేను ఈ సహాయం నాకు శ్రీధర రెడ్డి మాస్టర్ ద్వారా, అలాగే రవి గారి ద్వారా కలిగింది. అందుకే అందించాను. నేను చిన్న ఉడత సహాయం చేసినట్టే దీనికి మీ సహాయ సహకారాలు మా డాన్సర్స్ అందరికీ అందించి ఈరోజు కూడా ఆయన పేరు పోకూడదు, నేను ఇందులో ఉండాలి, మీ అందరితో కలిసి ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు వరకు నా కార్డ్ని అలాగే ఉంచుకున్నాను. ఇలాగే కాదు, నా పిల్లల పిల్లలకు కూడా ఇలాగే మీ ఫ్యామిలీ, ఈ ఫ్యామిలీ అందరితోటి నేను తప్పకుండా ఉంటానని, ఆయన గుర్తుగా ఎప్పుడూ ఉంటానని నాకు ఈ అవకాశం వచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఇల్లు కట్టడం, పెళ్లి చేయడం అనేది ఒక దానికి టైం కూడా రావాలి. వాస్తవంగా వీళ్ళకి ఇప్పుడు టైం వచ్చింది, ఎప్పుడో రావాల్సింది, ఎప్పుడో కడదామంటే అనేక అవరోధాలు అధిగమించి బిల్డింగ్ కట్టారు. సో కంగ్రాస్ శ్రీధర్ మాస్టర్ గారు. కానీ బాగుంది, చాలా బాగుంది కట్టించిన మీకు, కట్టిన నాయుడు గారికి కూడా కంగ్రాస్. ప్రతి ఒక్క మన 24 ప్రాపర్టీల్లో మ్యాక్సిమం అన్ని యూనిట్లకి నాకు తెలిసి ఉన్నట్టున్నాయి. 2-3 యూనిట్లు లేవు, 2-3 యూనిట్లు లేవు. మన వీళ్ళు ఆయన మాస్టర్ పట్నాయక్ గారు వెళ్ళిపోయినట్టున్నాడు. వాళ్ళకి తర్వాత ఈ జూనియర్ ఆర్టిస్టులు అంటే మనకు ఉంటున్నారు కదా, జూనియర్ రెడీ చేస్తున్నారు కాబట్టి మనందరం లేని వాళ్ళందరం, యూనియన్ బిల్డింగ్ లేని వాళ్ళందరూ ఒకసారి సీనన్నకి కలిసి ఒక సీనన్నకి ఒక అప్లికేషన్ పెట్టుకుంటే, ఆయన ఇందాక చెప్పాడు సినిమా ఇండస్ట్రీస్కి ఏం కావాలన్నా డెఫినెట్లీ ఆయన చెప్పడం కాదు, మాటల్లో కాదు చేతల్లో కూడా చూపెట్టాడు. ఈరోజు డాన్సర్ సీన్లో కానీ, ఫెడరేషన్లో కానీ, ఇది కానీ, ఫిలిం ఇండస్ట్రీలో ఇంత చక్కగా ఇంత కరెక్ట్గా వెళ్ళడానికి కూడా ఆయన మెయిన్ కారణం. సీనన్న ఈరోజు మనకి దీనికన్నా ముందు శ్రీశైలం అన్న, శ్రీశైలం అన్న డాన్సర్స్ జూనియర్ ఆర్టిస్ట్
ఫైటర్స్ ఇట్లా అన్ని యూనియన్ల దగ్గర, ఇప్పుడిప్పుడు కాదు ఒక 25 ఇయర్స్ క్రితం అన్ని యూనియన్ల దగ్గర వచ్చి నేను నెంబర్గా ఉండేవాడు. ఏమన్నా చెన్నై నుంచి ఇక్కడికి వచ్చేవాళ్ళు కదా, వచ్చినప్పుడు వాళ్ళకి షట్టర్ ఇచ్చేవాళ్ళు వాళ్ళ సైట్లోనే. ఇప్పుడు ఎంఐఎం ఆఫీస్ సైట్లోనే అక్కడ షూటింగ్ వ్యాన్లు పెట్టుకున్న వాళ్ళు, ఎవరైనా గొడవ చేస్తారని చెప్పి అక్కడ వ్యాన్లు పెట్టుకున్నారు. చాలా చాలా చేశాడు శ్రీశైలం గురించి, ఎంత చెప్పినా తక్కువే. వాస్తవంగా మనకి ఆయనకి శ్రీనివాస్ యాదవ్ గారు తోడయ్యారు. లీడర్స్ ప్లీజ్. సో పూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ మనండాల్. థ్యాంక్ యూ ఇస్తున్నా మా దీప్తి వాజ్పేయి గారికి. మన డాన్సర్ సీనియర్ కమిటీ సభ్యుల తరఫున చిరు సత్కారం. డాన్సర్ వైఎస్ఆర్ అన్న ఒక మాట మాట్లాడాల్సి కోరుతున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.